ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ ఛానల్. ఈరోజు నేను వాసవి లేక్ సిటీ దగ్గర అయితే ఉన్నానండి. ఇది మంజీరా పైప్ లైన్ రోడ్లో మనం చూసినట్లయితే హఫీజ్పేటలో అయితే వస్తుందండి. సో ఇది చూస్తున్నారు కదా, దాని ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇది మెయిన్ రోడ్ అండి, హఫీజ్పేట్ రోడ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లేక్ సిటీ వీళ్ళ బోర్డ్ అయితే ఉంది. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఫుల్ స్వింగ్లో అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు మీకు అక్కడ ప్రోగ్రెస్ గురించి, తర్వాత అక్కడ మనకు ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయి, ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఏముంది, సో ఈ అన్ని డీటెయిల్స్ని ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో ప్రాజెక్ట్ చూసినట్లయితే మొత్తము 13 టవర్స్ అయితే G+14తో ఫ్లోర్లతో వీళ్ళు లగ్జరీ లివింగ్ని అయితే ఇస్తున్నారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రోగ్రెస్. సో మంచి స్పీడ్గా అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ 2 వింగ్స్ అయితే ఉంటాయండి, ఒక ఈస్ట్ వింగ్ అండ్ వెస్ట్ వింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వెస్ట్ వింగ్ అనమాట. సో ఇంకో సైడ్ చూసినట్లయితే ఈస్ట్ వింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వెస్ట్ వింగ్ చూస్తున్నారు కదా, ప్రోగ్రెస్ అయితే బాగా స్పీడ్గా అయితే జరుగుతుంది. సో టాటా ప్రాజెక్ట్స్ అయితే దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఓన్ బ్యాచింగ్ ప్లాంట్ కూడా అయితే సైట్లోనే ఉందన్నమాట. సో క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు, చాలా మంచి క్వాలిటీతో అయితే ఇస్తున్నారు. అలాగే ఈ డెవలప్మెంట్స్ ఇక్కడ సరౌండింగ్ మొత్తం ఫుల్ డెవలప్మెంట్స్ అయి ఉన్నాయి. దగ్గరలోనే మై హోమ్ వాళ్ళ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, మై హోమ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. అలాగే చాలా ప్రాజెక్ట్స్ అయితే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయి. అలాగే దీని ఎదురుగానే జెన్పాక్ బిల్డింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, అది జెన్పాక్ బిల్డింగ్ అండి. సో ఇది చూసినట్లయితే ఈస్ట్ వింగ్ అండి. సో ఈస్ట్ వింగ్లో కూడాను మనకు బ్లాక్ వర్క్, ప్లాస్టింగ్ వర్క్స్ ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. సో వర్క్ అయితే క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. అండ్ టయానికి డెలివరీ కూడా చేస్తారు ప్రాజెక్ట్ని. సో ఇప్పుడు మీకు ఇక్కడ వీళ్ళ సేల్స్ ఆఫీస్లో వీళ్ళు ఒక మోడల్ని అయితే పెట్టారండి. సో ఎలా ఉంటుంది వీళ్ళ ప్రాజెక్ట్ ఓవరాల్గా అనే దాని గురించి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత శాంపిల్ ఫ్లాట్స్ని మీకు చూపిస్తాను అనమాట. ఇది రోడ్ అండి. అలాగే ఈ సైడ్ చూసినట్టు రోడ్ నుంచి ఈ రోడ్లో వెళ్ళినా కూడాను అక్కడ కూడా మనకు మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో అలక్య హోమ్స్ వల్ల చాలా అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి లోపల అనమాట. సో ఇది వీళ్ళ ఆఫీస్ అండి, వాసవి వాళ్ళ ఆఫీస్ అనమాట. ఇది చూసినట్లయితే ఇక్కడ మోడల్ అయితే ఉందండి. 2 వింగ్స్ అయితే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ వింగ్స్ అనమాట. సో ఈస్ట్ వింగ్ చూసినట్లయితే 6 టవర్స్ అయితే ఉంటాయండి. అలాగే వెస్ట్ వింగ్స్ చూసినట్లయితే 7 టవర్స్ అయితే ఉంటాయి. మొత్తం 13 టవర్లతో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఒక టవర్ G+14 ఫ్లోర్స్ ఉంటుందండి, లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు దేనికి దానికి సపరేట్ మనం చూసినట్లయితే క్లబ్ హౌసెస్, అలాగే దేనికి దానికి సపరేట్ కమ్యూనిటీ అనమాట. సో 2 వింగ్స్ అయితే సపరేట్గానే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో ఎందుకంటే మధ్యలో నుంచి ఒక రోడ్ అయితే వెళ్తుందండి. సో వీళ్ళు డెవలప్మెంట్ పరంగా చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు అన్ని వీళ్ళు ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. అలాగే 70% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుందండి ప్రాజెక్ట్లో. అలాగే మనం చూసినట్లయితే 100% వాస్తు అనమాట. టోటల్ 1845 యూనిట్స్ అయితే ఉంటాయి. దీనితో పాటు మనం చూసినట్లయితే 50,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. ఈచ్ వింగ్కి, ఒక్కొక్క వింగ్కి 50,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు లొకేషన్ పరంగా అయితే చాలా మంచి లొకేషన్ అండి, ఎందుకంటే ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మియాపూర్ క్రాస్ రోడ్స్కి దగ్గర ఉంది. అలాగే ఎదురుగానే మనకు జెన్పాక్ వాళ్ళ ఆఫీస్ స్పేస్ అయితే ఉంది, జెన్పాక్ బిల్డింగ్ అయితే ఉందన్నమాట. అలాగే హై అండ్ ఫినిషర్స్ అయితే ఇస్తున్నారండి. అలాగే సాయిరామ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఎదురుగా అయితే గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అలాగే మై హోమ్ వాళ్ళ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇలా చాలా డెవలప్మెంట్స్ అయితే ఈ ఏరియాలోనే ఉన్నాయన్నమాట. అలాగే కనెక్టివిటీ పరంగా చూసినా చాలా మంచి కనెక్టివిటీ ఉంది, ఎందుకంటే ఇక్కడి నుంచి మనం చాలా దగ్గరగా అయితే మనకు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్కి త్వరగా వెళ్ళొచ్చు. అలాగే మనకు మెట్రోకి కూడాను మంచి కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్లాట్స్ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళ ప్రైస్ ఏముంది, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీకు ప్రోగ్రెస్ అయితే చూపించాను కదా, వీళ్ళ శాంపిల్ ఫ్లాట్ ఎలా ఉందనే దాని గురించి కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో కంప్లీట్లీ ఇది 2 బెడ్రూమ్ అండ్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. సో మీకు ఆల్రెడీ నేను వాసవి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. వాసవి గ్రూప్ 26 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉంది, అలాగే చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళ టోటల్ గ్రోత్ ఎలా ఉంది కంపెనీ దాని గురించి ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక శాంపిల్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ 3 BHK అండ్ 2 BHK రెండు ఉన్నాయి. నేను ఫస్ట్ మీకు 2 BHK ఫ్లాట్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇది 2 బెడ్రూమ్ ఫ్లాట్ అండి, చాలా బ్యూటిఫుల్, చాలా స్పేషియస్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. 2 బెడ్రూమ్ అనమాట, 1240 SFT ఫ్లాట్ అండి ఇది. సో 1240 SFT మనం ఫ్లాట్ కన్నా చూసినట్లయితే మనకు ప్లింత్ ఏరియా చూసినట్లయితే 969 SFT అయితే వస్తుందండి. అలాగే కార్పెట్ ఏరియా చూసినట్లయితే 747 SFT ఫ్లాట్ సైజెస్ అయితే వస్తాయి. సో క్వాలిటీ పరంగా చూడొచ్చు, అలాగే ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంటుంది.
ఎందుకంటే ఇండివిజువల్ వాల్స్ అయితే అన్నిటికీ ఇండివిజువల్ వాల్స్ అయితే ఉంటాయండి. సో మన 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ కనుక చూసినట్లయితే 1225 SFT నుంచి 1290 SFT దాకా అయితే ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయండి. అలాగే 3 బెడ్రూమ్ ఫ్లాట్ సైజెస్ చూసినట్లయితే 1425 SFT నుంచి 2250 SFT దాకా అయితే ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయండి. అలాగే మనం చూడొచ్చు, అలాగే మనకు దీనితో పాటే ఇక్కడ క్లబ్ హౌసెస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో క్లబ్ హౌసెస్లో కూడా మనకు అన్ని మనకు చూసినట్లయితే ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అయితే అన్నీ ఉంటాయండి. సో ఏ బ్లాక్ ఆ బ్లాక్ మనం చూసినట్లయితే ఈస్ట్ బ్లాక్ అని చూసినట్లయితే సపరేట్ ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ వాక్వేస్ అయితే ఉంటాయి. డిజైనర్ ల్యాండ్స్కేప్ అయితే ఉంటుందండి. అలాగే సీనియర్ సిటిజన్స్ కోసము ఒక సిట్టింగ్ జోన్ అయితే ఉంటుంది. క్రికెట్ ప్రాక్టీస్ పిచ్ అయితే ఉంటుంది. హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ అయితే ఉంటుందండి. అలాగే స్టేజ్ ఉంటుంది విత్ ఫ్యూచర్ వాల్తో. కనెక్టివిటీ పాత్వేస్ అయితే ఉంటాయి. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. కనెక్టింగ్ మీడియా అయితే ఉంటుందండి. కనెక్టింగ్ పాత్వేస్ అరౌండ్ ద బిల్డింగ్ అయితే ఉంటుందన్నమాట. సో దీనితో పాటు మనం వెస్ట్ వింగ్ చూసినట్లయితే దానికి కూడా సపరేట్ వాటర్ మనకు ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది. అలాగే వాటర్ బాడీ అయితే ఉంటుందండి దీంట్లో, అంటే మనకు లేక్ వ్యూలో ఉంటుందన్నమాట. అలాగే చూసినట్లయితే కనెక్టింగ్ వాక్వేస్ అయితే ఉంటాయి. అలాగే మనకు దీనితో పాటు ఇక్కడ చూడొచ్చండి స్పేషియస్ బాల్కనీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసుకోవాలన్నా కూడా మనకు చాలా స్పేషియస్ బాల్కనీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే దీనితో పాటే సిట్టింగ్ ఏరియాసు, డ్రైవేసు, తర్వాత పాత్వేసు, ఎల్డర్ సీటింగ్ ఏరియా, క్లబ్ హౌసు, యాంఫీ థియేటరు, పార్టీ లాన్సు, ఫిట్నెస్ స్టేషన్సు, యాజ్ యూజువల్గా ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీలో ఉండవలసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్స్ కనుక చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ హైరైజెడ్ టవర్స్ విత్ GHMC అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. G+14 ఫ్లోర్స్ అండ్ 1845 యూనిట్స్ అయితే ఉంటాయి. ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. 100% వాస్తు అయితే ఉంటుందండి. అలాగే టెర్రస్ స్విమ్మింగ్ పూల్ విత్ సీటింగ్ డెక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీనితో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే ఉంటుంది. అలాగే పెస్ట్ కంట్రోల్ ట్రీట్మెంటు, STP, తర్వాత మనకు చూసినట్లయితే మనకు ప్రైమ్ క్లోజ్ టు ద మెట్రో స్టేషన్ అండ్ MMTS అండ్ IT కంపెనీస్కి అయితే ఉంటుందండి. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి, రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ ఉంటుంది, గ్యాస్ బ్యాంక్ ఉంటుంది, సపరేట్గా ఎంట్రన్స్ గేట్స్ ఉంటాయి, అలాగే ప్యానిక్ బటన్స్ అయితే ఉంటాయండి, సైనేజెస్, డైరెక్షన్స్ అయితే ఉంటాయండి. అలాగే సెంట్రల్ గార్బేజ్ అండ్ డస్ట్బిన్స్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. అలాగే కంప్లీట్లీ పవర్ బ్యాకప్ అయితే ఇస్తారండి. అలాగే చూసినట్లయితే ఎనర్జీ మీటర్స్ ఉంటాయి. తర్వాత చూసినట్లయితే కంప్లీట్ పవర్ బ్యాకప్ ఇన్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. 100% పవర్ బ్యాకప్ అయితే ఉంటుందండి. అలాగే సెక్యూరిటీ అండ్ CCTV సర్వేలెన్స్ సిస్టమ్ అయితే ఉంటుందండి. అలాగే మెయింటెనెన్స్ ఆఫీస్, అరౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ, సోలార్ ఫెన్సింగ్, అలాగే వీడియో డోర్ ఫోన్ అయితే ఉంటుందండి. అలాగే మనం చూసినట్లయితే క్లబ్ హౌస్లో కనుక చూసినట్లయితే మనకు లగ్జరీ వెయిటింగ్ లాంజెస్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఉంటుంది, గేమ్స్ రూము, మెడిటేషను, కేఫెటేరియా, గెస్ట్ సూట్స్, అలాగే కాన్ఫరెన్స్ రూమ్, బ్యాంక్వెట్ హాలు. దీనితో పాటు మనం చూసినట్లయితే లైబ్రరీ, క్రచ్, ఫార్మసీ, మినీ సూపర్ మార్కెట్, ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, టెర్రస్ స్విమ్మింగ్ పూలు. సో ఇవన్నీ ఉంటాయండి. ప్రజెంట్ ప్రైస్ అయితే మనకు ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ బేస్ ప్రైస్ అయితే 6699 పర్ SFT అయితే చెప్తున్నారండి. సో ఒక్కసారి మీరు సైట్ విజిట్ అయితే చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎందుకంటే ఫ్లాట్ మీరు ఇక్కడ చూసారు కదా, క్వాలిటీ ఎంత మంచి క్వాలిటీ ఉందంటే అంత మంచి క్వాలిటీ అయితే ఉంది. అలాగే స్పేషియస్ బాల్కనీస్ కానివ్వండి, అలాగే చూసినట్లయితే స్పేషియస్గా పరంగా చూసినట్లయితే బెడ్రూమ్స్ కానివ్వండి, సో చాలా స్పేషియస్ అయితే ఉన్నాయండి మనకు. అలాగే మనకు అన్నిటికీ కనెక్టివిటీ దగ్గరగా ఉంది. MMTS కానివ్వండి, మెట్రోకి కానివ్వండి, మనకు ఐటీ కంపెనీస్కి కానివ్వండి, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకసారి సైట్ విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.